Supreme Court lo Bhima Koregaon case vicharana konasagindi. Paura hakkula neta Gautam Navlakhu Gruhanirbandham konasaginchalani Supreme Court aadeshinchindi. Gautam Navlakhaku house arrest nunchi vimukti kalpistu Delhi High Court ichina uttarvulapai Supreme Court stay vidinchindi. High Court teerpupai Maharashtra prabhutvam Supreme Court ku aashrayinchadanto Gruhanirbandham konasagistu uttarvulu ichindi. కైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శరత్ నుండి తెలుసుకుందాం. శరత్, భీమా కొరేగావ్ అల్లర్లకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? అయ్యో, ఈ భీమా కొరేగావ్ అల్లర్ల కేసు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా కోరాకుల నేతగా ఉన్నటువంటి ఈ గౌతమ్ నవలఖకు గృహ నిర్బంధం కొనసాగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకంటే ఆయనకు ఏదైతే రిలీఫ్ ఇచ్చారో ఆ రిలీఫ్ ను కొనసాగించడానికి కేంద్రం వ్యక్తం చేస్తూ సాగైనటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. అందులో భాగంగా ఆయన గృహ నిర్బంధాన్ని కొనసాగించాలి, గౌతమ్ నవలఖకు హౌస్ అరెస్ట్ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పైన స్టే విధించింది. మరి అంతేకాకుండా మొత్తంగా ఇప్పుడు ఏదైతే భీమా కొరేగావ్ సంబంధించి ఈ వ్యవహారంలో పూర్తిగా పోరాటాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంకా గృహ నిర్బంధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కేవలం గౌతమ్ నవలఖ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆయనను గృహ నిర్బంధం నుంచి బయటికి విముక్తి చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దానిపైన స్టే విధించింది. మొత్తంగా ఈ కేసు విచారణ అనేది పూర్తిగా ఈ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ సందర్భంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు స్టే విధించడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ.